వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దేహపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు, గతంలో ఇక సమసిపోయినవి అనుకున్నటువంటి కొన్ని సమస్యలు కానీ, గతంలో ఇక ఆ పరిష్కారమైనటువంటి కొన్ని సంఘటనలు కానీ మళ్ళీ పునరావృతం కాకుండా, ఒకవేళ పునరావృతం అవుతాయేమో అనేది ఒక భయం వెంటాడడం, ఇలాంటి ఒక సంఘర్షణ మాత్రం మానసికంగా ఏర్పడే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు మాత్రం బాధించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా జీవిత భాగస్వామితో విషయం ఏమీ ఉండదు, కానీ ఏదో ఒక సమస్య తామే సృష్టించుకొని పరిష్కారం కోసం వెతుక్కోవటం, ఈ విధమైనటువంటి ఒక సంఘర్షణ, ఈ రకమైనటువంటి వాతావరణానికి కాస్త దూరంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు, కానీ దేహబాధ మాత్రం వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్త అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఏదైనా ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభం చేయాలనేటువంటి ఆరాటం కూడా పెరుగుతుంది. ఒక చక్కని నేస్తం, ఒక చక్కని ఒక అమృతవాకుతి పలిగించేటువంటి మీకు మనస్సుకు ఆహ్లాదాన్ని, ఒక రకమైనటువంటి ప్రశాంతతనిచ్చేటువంటి ఒక చక్కని స్నేహం కానీ, ఆత్మీయుల యొక్క సహవాసం కానీ ఏర్పడే అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. ఇక వాహనాలు నడిపే సమయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరం. అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య కూడా అనవసరమైనటువంటి వివాదాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, చక్కని ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక ఉద్యోగస్తులకు మీకు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కానీ కొంత లబ్ధి కానీ మీకు లభించేటువంటి అవకాశం కూడా ఉద్యోగస్తులకు కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి, ముఖ్యంగా స్త్రీలకు కూడా ఈ రాశి వాళ్ళకి వివాహ సంబంధాలు నిశ్చయమే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శమీ వృక్షానికి, మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో ఉంటుంది జంబి చెట్టు అంటారు, శమీ వృక్షానికి నీలిరంగు పుష్పాలతో పూజించండి. నీలిరంగు పుష్పాలు వేసి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన ఈ వారంలో వరుసగా చేయండి. వారాంతంలో చక్కని ఫలితం మీకు కలుగుతుంది.